హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో అనుకుంటున్నారా సో నేను షోకేజ్లో పెట్టిన ఫ్లవర్ బొకే అనమాట ఇది ఎలా చేయాలి ఏంటి అన్న తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంతకీ నేను ఇది దేంతో చేశానంటే ఈ విరిగిపోయిన బాస్కెట్తో అనమాట ఓకే దానికి ముందుగా మనకు కావాల్సింది విరిగిన బాస్కెట్ ఉంటే గనుక అది తీసుకుందాం దాని తర్వాత న్యూస్ పేపర్స్ కట్ చేయడానికి కట్టర్ పెయింట్ చేయడానికి పెయింట్ బ్రష్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూజ్ చేస్తున్నాను సిజర్ ఫెవికాల్ అండ్ ఏ ఫోర్ షీట్ ఏదైనా ఒక కార్టూన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఎక్కడైతే బ్రేక్ అయిపోయి ఉందో అక్కడ నుంచి స్ట్రైట్గా నేను హాఫ్ సర్కిల్లో కట్ చేసేసుకుంటాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అలా తీసుకోండి ఇది మనకి రెక్టాంగిల్లో ఉంది కదా స్క్వేర్ షేప్లో రావడం కోసం కోన్ షేప్లో ఇలా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ అనేది ఫామ్ అయింది కదా ఇప్పుడు దీన్ని నేను టూ ఫోల్డ్స్ వేసుకుంటున్నాను వన్ ఒకటి లెంత్లో ఒకటి విడ్లో సో ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే సైడ్స్ ఉంటాయి కదా జాయింట్స్ అది కట్ చేసేసుకున్నాను సో ఇలా ఒక పేపర్కి మనకి ఫోర్ వస్తాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆ సైడ్స్ కొంచెం సెమీ సర్కిల్స్లో కట్ చేసేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఏదైతే మనకు ఉండిపోతుందో అక్కడ నుంచి చూడండి ఇలా సర్కిల్గా మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మనం లీవ్ చేయాలి ఓకే ఇలా లీవ్ చేసిన దాన్ని ఏం చేయాలి అంటే జస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి జస్ట్ మనం అలా మొత్తాన్ని కూడా అలా రోల్ చేయాలి ఆ రోలింగ్ కూడా మీరు మరీ టైట్గా రోల్ చేయకూడదు అలా అని మరీ లూజ్గా చేయొద్దు ఎందుకంటే మీరు రోల్ చేసిన తర్వాత ఫ్రీగా వదిలేస్తే కనుక అది నీట్గా ఫ్లేవర్ అన్నది బాగా కనిపిస్తుంది చూడండి ఇలా రోల్ చేసుకున్నాను కదా లీవ్ చేశాను మనం ఏ గమ్ కూడా స్టిక్ చేయకుండా అలా ఉండిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫెవికాల్ పెట్టేసి జస్ట్ ఒక్క సెకండ్ మనం హోల్డ్ చేస్తే చాలు అది ఊడిపోతుందన్న భయం అయితే ఏమీ ఉండదు అలాగే అన్ని కలర్స్ కూడా అలా ఫ్లేవర్స్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే న్యూస్ పేపర్ తీసుకున్నాను జస్ట్ ఒక స్ట్రిప్స్ లాగా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట చూడండి పెద్దగా ఏం పట్టో ఒక టూ త్రీ న్యూస్ పేపర్స్ ఉంటే మనకు సరిపోతుంది ఇలా తర్వాత స్కేల్ హెల్ప్ తీసుకొని నీట్గా అన్నీ ఒకే విడితే వచ్చేటట్టుగా నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైతే మనం ఇవన్నీ కట్ చేసుకున్నామో నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము ఏమైనా జాయింట్స్ ఉంటే కూడా మీరు తర్వాత కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన వాటిని ఏం చేస్తాను అంటే ఈ బాస్కెట్ ఏదైతే మనం కట్ చేసుకున్నది ఉంది కదా సో దానికి ఎలా స్టిక్ చేయాలంటే కొంచెం మీరు ఎండ్స్ని మధ్యలో కొంచెం ఫెవికాల్ అన్నది అప్లై చేసుకోవాలి చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు దాన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ మీరు ఫెవికాల్ అప్లై చేసి మళ్ళీ అటువైపు తీసుకెళ్ళాలి చాలా మొత్తాన్ని కూడా మనం స్టిక్ చేయాలి స్టిక్ చేసిన తర్వాత చూసారా ఎలా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను టూ కలర్స్ పెయింట్స్ తీసుకుంటున్నాను అందులో ఫస్ట్ నేను గ్రీన్ కలర్ మొత్తం అప్లై చేసేస్తాను అప్లై చేసిన తర్వాత అది కొంచెం ఆరుతుంది కదా ఆరిన తర్వాత దాని మీద నేను గోల్డ్ కలర్ కూడా వేసేస్తాను అనమాట చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ వేసేస్తున్నాను వేసిన తర్వాత అది ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనం గోల్డ్ కలర్ అన్నది వేయాలి సో గ్రీన్ అండ్ గోల్డ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది నేను లోపల ఎందుకు వేలేదంటే అదంతా కూడా మనం ఫ్లవర్స్తో కవర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ కార్టూన్ డబ్బా నేను తీసుకున్నాను దాన్ని దాని మీద ప్లేస్ చేస్తాను మనం ఏదైతే బాస్కెట్ తీసుకున్నామో సో దానికి ఏంటంటే కొంచెం పైకి ఎక్కువగా కనిపించాలి చూడండి ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట బాస్కెట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు చూసుకొని కొంచెం పైకి గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి అది ఏ షేప్ అన్నా మీరు చేసుకోవాలి ట్రయాంగిల్లో చేసుకోండి సెమీ సర్కిల్లో చేసుకోండి ఏదన్నా మీ ఇష్టమే ఇప్పుడు ఏదైతే నేను కట్ చేసుకున్నానో దాన్ని గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ అన్నది నేను తీసుకున్నాను అలా కాకుండా మీరు ఏదైనా చార్ట్ పేపర్ ఏది యూజ్ చేయాలన్నా మీరు చేయొచ్చు దీనికి ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఏదైతే మనం కార్టూన్ కట్ చేసామో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని అది కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను దాని మీద ఇది కొంచెం ఫెవ్కాల్ పెట్టి స్టిక్ చేసేసేయాలన్నమాట ఇలా మొత్తం అంతా చూసుకొని కొంచెం ప్లేస్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి ఒక్కొక్కసారి మనకు కొంచెం చిన్నగా పెద్దగా కనిపిస్తుంటుంది చూసారా పైన మరీ లెంత్ ఎక్కువ ఉందిగా గ్యాప్ ఉంది కిందనేమో కొంచెం తక్కువగా ఉంది సో మళ్ళీ నేను అది అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం అంతా కూడా చిన్న ఖర్చులాగా మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అదంతా కూడా ఫెవికాల్ అప్లై చేసి అవన్నీ స్టిక్ చేసేసుకోవాలి నేను అది బ్యాక్ ఎందుకు నేను కవర్ చేయలేదు అనుకుంటే మీకు కావాలంటే అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు వేరే పేపర్ తీసుకొని నేను జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టాను ఏదైనా మనకు కనిపించదు కదా సో అంత అయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు ఏదైతే బాస్కెట్ ఉందో కరెక్ట్గా దాన్ని దాని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట చూసారా ఎక్స్ట్రా మనం కొంచెం ఉంచడం వల్ల మనం వాల్ హ్యాంగింగ్ అన్న పెట్టుకోవచ్చు అది లేదా ఒక షో కేజీలో అన్న పెట్టుకునే పీస్ అనమాట ఇలా ఫేవ్ కాల్ అప్లై చేసేసాను కదా అప్లై చేసేసిన తర్వాత దాని మీద కరెక్ట్గా మనం నీట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లీవ్ చేసేసేయాలి ఇప్పుడు ఇలా ఇదంతా కూడా స్టిక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో దాన్ని ఓపెన్ చేసుకొని నీట్గా క్రష్ చేసేసేయాలన్నమాట ఎక్కువగా కాకుండా చూసారా మనం షూస్ కొన్నా ఏది కొన్నా మనకు అందులో పెట్టేసిస్తారు కదా సేమ్ అలానే మరి ఎక్కువగా క్రష్ చేయొద్దు లైట్గా చూసారా టూ పేపర్స్ పెట్టగానే మనకి బాస్కెట్ అన్నది నిండిపోతుంది అది మీరు తీసుకున్న బాస్కెట్ సైజు బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది నేను తీసుకున్న బాస్కెట్కి అయితే కనుక ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఫ్లాట్గా ఉండాలి ఫ్లవర్స్ స్టిక్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ అన్నది నేను దాని మీద ఫోల్డ్ చేసి నీట్గా ఇలా పెట్టేశాను అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనం చేసుకోవచ్చు లేదు మీకు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫెవికాల్ అన్నది నేను తీసుకుంటున్నాను ఫ్లవర్స్ అన్నవి కూడా దాని మీద స్టిక్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ బాస్కెట్ ఏదైతే ఉందో బార్డర్ దాని మీద మొత్తం పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో స్టెప్ బై స్టెప్ ఏ కలర్ కాలర్ కాంబినేషన్ మీరు చూసుకుంటానంటే చూసుకోండి ఇలా అనమాట ఫైనల్గా అయితే గనక మనకి ఇలా ఉంటుంది ఇది నేను సోకేజ్లో పెట్టుకోవడానికి అలా కాకుండా మీరు హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా సపోర్ట్ ఇచ్చి పురుకాస్ ఏదైనా పెట్టి కూడా మీరు వాల్ మీద పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిన వీడియో ఇది కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో